ఉంటాము. దాదాపుగా 10 సార్లు మేము రిటర్న్ పంపించినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితులు. ఒక నిమిషం. ఎస్ వెంకటేశ్వరరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఆశా గారు. మీరే అంటారు వెంకటేశ్వరరెడ్డి గారు, ఇది కేవలం మన స్టేట్కి సంబంధించిందే కాదు, సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేని వారు కూడా ప్రసాదం తీసుకురమ్మని చెప్తుంటారు పక్క వారికి, వెళ్ళిన వారికి. మాకు కూడా ఒక లడ్డు తీసుకురండి కానీ, లేదంటే వెళ్ళిన వాళ్ళు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టినప్పుడు కానీ, కనీసం తీసుకున్నప్పుడు కూడా చెప్పులు విడిచి తీసుకుంటూ ఉంటారు. అంత ప్రాధాన్యత ఆ లడ్డూను కూడా దైవంగానే భావిస్తూ ఉంటాం హిందువులంతా కూడా. అట్లాంటిది లడ్డూలోనే అనేక పదార్థాలు యూజ్ చేశారు అంటూ రిపోర్ట్ కూడా చెప్తుంది. ఆ రిపోర్ట్ను మనం చూస్తున్నాం. తులసిరెడ్డి గారు చెప్పేది ఏంటంటే, లేదు ఒకవేళ జరిగినప్పటికీ కూడా ఇంత ప్రచారం అవసరం లేదేమో, యాక్షన్ తీసుకుంటే సరిపోయేదేమో, గతంలో ఇది జరిగింది ఏదో పొలిటికల్ ఎజెండా కోసం చేసినట్టుగా కనిపిస్తోంది, నష్టపోయింది దేవుడే అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఓకే, దేవుడు ఎంతవరకు అనేది. ఆడి వైసీపీ స్టాండ్ మీకు తెలిసిందే, ప్రమాణ స్వీకారం ఐ థింక్ ప్రమాణం చేస్తామంటూ చెప్తున్నారు వైవి సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా, లేదంటే న్యాయపరంగా చట్టపరంగా కోర్టులకు వెళ్తాం, సుప్రీంకోర్టు వరకు వెళ్తాం దీని గురించి అని చెప్తున్నారు. ఏమంటారు, అసలు ఏం జరిగింది? మీ దగ్గర నుంచి కూడా సత్యప్రసాద్ ఐ థింక్ కౌంటర్ ఇచ్చున్నారు. ఆశ గారు, మీకు వీక్షకులకు అదేవిధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. తులసిరెడ్డి గారు పెద్దలు చెప్పిన విషయంలో వెంకటేశ్వర స్వామి వారికి అపవిత్ర గురించి, అదేవిధంగా ప్రజల భక్తులు విశ్వాసాలకు సంబంధించిన విషయం వారు మాట్లాడారు. అయితే అది కొంత నిజం కావచ్చు కానీ, అయితే ఇక్కడ ఖచ్చితంగా తప్పు జరిగింది. వేరే ఇంకొక విధంగా అనటానికి అవకాశమే లేదు. మనం ఇంకో విధంగా మాట ఎట్లా అంటే, గడిచిన 50 సంవత్సరాలుగా కర్ణాటకకు చెందినటువంటి, గవర్నమెంట్ కు చెందినటువంటి నంది మిల్క్ ప్రోడక్ట్ సంబంధించిన వారు, వారు ఫెడరేషన్ కి సంబంధించిన వారు నెయ్యి సప్లై చేశారు. 2021లో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇదివరకు ఈవోగా ఉన్నారో వారు నెయ్యిని తక్కువకు సేకరణ చేయాలనే ఉద్దేశంతో 425 రూపాయలకే బయట మార్కెట్ లో మనకు 800 900 కో దొరుకుతుంది, వారు ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టారు. జనరల్ గా మనకు టెండర్లు అంటే, తర్వాత ప్రొక్యూర్మెంట్ అంటే మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఉత్తరప్రదేశ్ నార్త్ కి సంబంధించినటువంటి కంపెనీతో, ఆల్ఫా అనే కంపెనీతో, డైరీ ప్రొడక్ట్స్ కంపెనీతో వీళ్ళు తీసుకున్నారు. అయితే తిరుమలకు కూడా ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు మనకు దక్షిణాదిలో 1-2 కంపెనీలు తప్ప ఎక్కువ ఒకటే రోజు సప్లై చేయడానికి అవకాశం లేదు. ఒకటి నంది అనేది, ఇంకొకటి ఇంకో చిన్న చిన్న కంపెనీ. ఒక రోజుకు దగ్గర దగ్గర 15,000 లీటర్లు నెయ్యిని వాడే పరిస్థితి తిరుపతిలో, తిరుమలలో స్వామివారి. అయితే వీరు వాడే దాంట్లో ఈరోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదిక, దాన్ని తప్పనడానికి ఎవరికి అవకాశమే లేదు. ఎందుకంటే అందులో నుంచి చెక్ చేసేది ప్రతిరోజు ల్యాబ్ లో చెక్ చేస్తున్నారు. ఈవెన్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన సందర్భంలో మేము వెనక్కి పంపించామని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ డబ్బులకు కకృతి పడి, కమిషన్లకు కకృతి పడి, ఈరోజు కొనుగోలులో జరిగినటువంటి లోపల ఏదైతే లాభపు కోసమో, ఏదైతే తమ కమిషన్ల కోసం ఆధారపడి మీరు తక్కువ రేటుకు ఇస్తున్నామని ఒకవైపు గవర్నమెంట్ కు చెప్తూ, ఇంకొక సైడ్ ఈ విధంగా చేయడం అనేది వల్ల జరిగిన నష్టం ఇది. కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ఇదివరకు చెప్పేవారు, తిరుపతికి వెళ్ళేవారు, తిరుపతి లడ్డు మంచి మంచి వాసన రాలేదు, రుచి కాలేదు, నాణ్యత కోల్పోయింది, భక్తుల విశ్వాసాలు దెబ్బతిన్నాయి అనే విషయాన్ని మనం మాట్లాడుతూనే ఉన్నాం. దాంట్లో మేకులు రావడం ఇవన్నీ కూడా చూసే ఉన్నాం. అంటే నాణ్యతకు సంబంధించి ఎంతవరకు క్లియర్ కట్ గా వెళ్తున్నారు అనేది చూసాం. ఆ సందర్భంలోనే భక్తుల మనోభావాలను గుర్తించుకోకుండా, తిరుమల పవిత్రతను కాపాడుకోకుండా ఏదైతే పాలక మండలి అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా లోపభీష్టమైనటివి, ఇంకొక అజెండాతో ఉద్దేశంతో కమిషన్ల కోసం చేసిన పని ఇది. మీకు ఆల్ఫా కంపెనీ అనేది మనం ఈరోజు ఆ కంపెనీ గురించి కొంత మనం విషయాలు సేకరిస్తే, వారు విదేశాల నుంచి తెప్పించుకుంటున్నారా, కలుపుతున్నారా, ఇవన్నీ కూడా చాలా దూరం నుంచి ఇక్కడికి సరఫరా చేస్తున్నారు. కాబట్టి వారు అంత తక్కువ రేటు కూడా ఇవ్వలేరు. కర్ణాటక కంపెనీ ఎందుకు ఇస్తుంది, అది గవర్నమెంట్ కాబట్టి ఇస్తుంది. వారిలో కూడా ఒక 20% కొన్ని రోజులు సప్లై చేస్తారంట, తర్వాత వారు ఈ రేటు రాదని వారు పూర్తిగా తప్పుకున్న పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఎవరు కల్పించారు? అప్పుడున్నటువంటి పాలక మండలి పూర్తిగా బాధ్యత వహించాలి. ఇప్పుడు చిన్న విషయం కాదు, వైవి సుబ్బారెడ్డి గారు ఒక మాట ఏమంటున్నారు, నేను ప్రమాణం చేస్తున్నాను అంటున్నారు. వారు ప్రమాణం చేస్తానన్న విషయం ఆశా గారు మనం ఇక్కడ ఒక విషయం గుర్తించాలా, అక్కడ తయారవుతున్న లడ్లు రెండు రకాలు. ఒకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేది, రెండు వచ్చేసి భక్తులకు 5 లక్షల లడ్లు ఏదైతే తయారు చేస్తున్నారో దానికి సరఫరా చేసేది.
ఎవరైతే దినుసులు సరఫరా చేస్తున్నారని చెప్తున్నారో ఆ దినుసులలో పూర్తిగా లోపభీష్టమైనది. టెండర్లలో అందరూ కమిషన్ల కోసం ఆ రోజు ఉన్నటువంటి పాలక మండలిలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్తిగా బాధ్యత వహించాల్సిందే. వైవీ సుబ్బారెడ్డి ఈ రోజు ఏం చెప్తున్నారు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత నేను ప్రమాణం చేస్తున్నాను. ఆయన ప్రమాణం చేస్తానని దేనికి సంబంధించిందంటే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడతారు చూడండి, దాని మీద అంటున్నారు. దానికి ఏంది, తిరుమలలో ప్రత్యేకంగా గోవులు పెంచి దాని ద్వారా చేస్తున్నారు. దాన్ని ఎవరు కాదన్నారు. ఇప్పుడు ఈ రోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ఇచ్చిన తర్వాత దాంట్లో కలిసినాయని మాట్లాడిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తామంటే, ప్రమాణం చేస్తామంటే కూడా చేయవలసింది ఏది. కాబట్టి ఆ రోజు ఎవరైతే ఈ విషయాలకన్నిటికీ పాల్పడ్డాడో వాటి మీద ఖచ్చితంగా ఆ దర్యాప్తు జరుగుతుంది. తర్వాత ఎక్కడైనా లోపాలు ఉంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఎక్కడైనా లోప విషయాలు ఉన్నప్పుడు మాత్రం వాటిని ఖచ్చితంగా వెళ్ళి వాటిని కరెక్ట్ చేయాల్సింది ప్రభుత్వ బాధ్యత. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్లు మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ సంఘటనలు అన్నింటి తులసిరెడ్డి గారు అనేది ఏంటంటే, యాక్షన్ తీసుకోండి, విచారణ కమిటీ వేయండి, కాదనడం లేదు. కాకపోతే ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా, విదేశాల నుంచి ఫారినర్స్ కూడా వస్తుంటారు. వారు వారు తులసిరెడ్డి గారు వారు పెద్దలు రాయలసీమకు సంబంధించిన వ్యక్తి కాబట్టి వారు కొంచెం ఇంకొక లైన్ లో చెప్పడం కరెక్ట్ గానే. అయితే పవిత్రత దెబ్బతింటుందంటే ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు కదా, జరిగిన విషయాలన్నింటిని కూడా కరెక్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది కదా. ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో మనము వాటిని అన్నిటి కూడా అనుకోవాల్సిందే. ఏమంటే ఆ రోజు జరిగిన విషయాలు కూడా చెప్పాలి కదా ప్రజలకు. ప్రజలు ఇది వరకు ఏం క్వశ్చన్ చేసేవారు, ఇది వరకు వస్తున్నటువంటి మంచి సుగంధపు వాసన రావటం లేదు, రుచిగా లేదు, నాణ్యత కోల్పోయింది, కల్తీ జరుగుతుంది. కల్తీ అనేది మహాపాతకము హిందూ మిథాలజీలో అసగారు ఆహారంలో కల్తీ అనేది మహాపాతకం. కాబట్టి ఆ రోజు ఎవరైతే దీనికి అందరికీ పాల్పడినారో వారందరూ కూడా వెంకటేశ్వర స్వామి ద్వారా అయితేనే ఈ రోజు ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా వారు ఓటు మెట్లు ఎక్కాల్సిందే. ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా రానున్న రోజులలో మరింత ముందుకు పోతాయి. కాబట్టి పవిత్ర వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీకి ఎవరైతే పాల్పడ్డారో, ఎవరైతే కమిషన్లకు కకృతి పడ్డారో, ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు దర్యాప్తులో బయటకు వస్తాయి. నార్త్ ఇండియా కంపెనీకి ఎందుకు ఇచ్చారు, ఎంత కమిషన్ తీసుకున్నారు, అవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి వారు కూడా చెప్తారు కంపెనీలు కూడా ఈరోజు. కాబట్టి జరిగిన విషయం మనం మళ్ళీ